మీద ప్రేమని కురిపిస్తున్నట్టు మీకు అనిపిస్తుంది. కానీ నాకు మీ ప్రేమ అనే వలయం నన్ను ముంచేస్తున్నట్టు అనిపిస్తుంది. నేను బాధనైనా సంతోషాన్నైనా పంచుకోవడానికి నాకు మీరు తప్ప ఇంకెవరున్నారు? చాందిని, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. అన్నం తిందుగాను పద. నాకు తినాలని లేదు బామ్మ. ఏడ్చినట్టుంది. ఇంట్లో ఏదో జరిగితే అందుకని తినడం మానేస్తారా? అందులోనూ నీలాంటి వాళ్ళు తినకుండా ఉండకూడదు. భోంచేద్దు గాని పద. చెప్పాను కదా బామ్మ, మనసేం బాలేదు అని వదిలేసే. అలా అంటే ఎలా చాందిని? ఉదయం వెళ్ళేటప్పుడు అత్తయ్య వాళ్ళు మరీ మరీ చెప్పారు కదా నిన్ను జాగ్రత్తగా చూసుకోమని. ఇప్పుడు ఇలా అన్నం తినకుండా అలిగితే ఎలాగా? వెళ్ళు, వెళ్ళి తిను. చేసిందంతా చేసి బాగానే సమర్థిస్తున్నావు. నీ వల్లే ఇంట్లో ప్రశాంతత ఉంటుంది అనుకున్నాను, కానీ నీ వల్లే ఇంట్లో అశాంతి వస్తుంది. ఇది అనుకోకుండా చేస్తున్నావో అనుకునే చేస్తున్నావో మాకైతే అర్థం కావడం లేదు. ఊర్మిళ, ఊర్మిళ, నాకొక మాట ఇస్తావా ఊర్మిళ? ఏంటండి అది? దోసపాడులో జరిగిన విషయం ఇంట్లో చెప్పొద్దు. ఎందుకు చెప్పకూడదు? మనం ఏమైనా తప్పు చేశామా? అరే, తప్పు చేస్తే పడేవాళ్ళమేనండి. తప్పు చేయకుండా అంటే ఎందుకు పడాలి? అరే, మనల్ని అన్ని మాటలు అనిపించినటువంటి మనిషికి మనం ఎంత బాధపడ్డామన్న విషయం తెలియాలి కదా. ఇవేం వద్దంటున్నాను ఊర్మిళ. భాను అలా అనిపిస్తుందంటే నేను నమ్మను. కానీ వాళ్ళు అన్నారు కదండి, వాళ్ళకి ఈ విషయాలన్నీ ఎలా తెలిసాయి? అది నాకు తెలియదు. కానీ ఒకటి ఊర్మిళ, మనం బాధపడ్డది చాలు. ఇప్పుడు ఈ విషయం ఇంట్లో చెప్తే అందరూ బాధపడతారు. ఇల్లు ప్రశాంతంగా ఉండాలి అంటే కొన్ని బాధలు గుండెల్లోనే ఉండాలి, కొన్ని నిజాల్ని గుమ్మం బయటే వదిలేయాలి. అర్థం చేసుకో. సరే పదండి. చూడు బాను, నీ మనసులో అందరి మీద కోపం ఉంటే పిలిచి ఒకేసారి తిట్టు. ఇంకా కోపం తగ్గకపోతే 4 దెబ్బలు కొట్టు. అది అక్కడితో వదిలేసే. అప్పుడు ఈ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. మనసులో ఒకటి పెట్టుకుని ఇంట్లో ఇంకోలా ప్రవర్తిస్తే ఇదిగో ఇల్లు ఇలాగే తయారవుతుంది. చివరికి నీ పుణ్యమా అని కడుపుతో ఉన్నది కూడా చిన్నపుచ్చుకుంటుంది. ఏంటమ్మమ్మా, ఏం జరిగింది? ఆహా, ఏం లేదు ఊర్మిళ. కూరలో ఉప్పెక్కు వేసింది. ఎందుకంత వేసావని తిడుతున్నాను. భాను కూరలో ఉప్పు ఎక్కువ వేస్తే చాందని చిన్నపుచ్చుకోవలసినటువంటి అవసరం ఏముందమ్మమ్మా? అబద్ధం చెప్పినా సరే అతికినట్టుండాలి. చాందిని, నా మీద నిజంగా నీకు ప్రేమ ఉంటే అసలేం జరిగిందో నాకు చెప్పు. అమ్మా, అది సాయంత్రం ఇంట్లో గొడవ జరిగింది. గొడవ? ఎవరితో అమ్మా? భాను, నీలిమ మాట మాట అనుకున్నారు. ఆ కోపంలో భాను నీలిమని కొట్టింది. ఇప్పుడేమంటారండి? ఈవిడగారు బాధపడుతుందనే కదా అక్కడ జరిగిన విషయాలు ఏవి కూడా చెప్పకూడదని చెప్పి నా దగ్గర మాట తీసుకున్నారు. మన ముందు నిలబడ్డానికి కూడా అర్హత లేని వాళ్లతో మనల్ని అన్నన్ని మాటలు అనిపించింది. ఈ ఇంట్లో అతిథిగా ఉంటున్నటువంటి మనిషి మీద చేసుకుని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించింది. తను ఆడిందే ఆట, పాడిందే పాటలు అయిపోయింది. అత్తయ్య, అది కాదత్తయ్య. నేను చెప్పే, నువ్వు మాట్లాడుకో. నువ్వేం చేయగలవో ఎంత చేయగలవో నాకిప్పుడు పూర్తిగా అర్థమైంది.
కార్తీక్ ఎక్కడా? నేను వాడితో మాట్లాడాలి. వాడెక్కడున్నాడే? ఈ గొడవ జరిగేసరికి వాడింట్లో నుంచి వెళ్ళిపోయాడు, ఇంతవరకు రాలేదు. వాడు అలా వెళ్ళాడనే కదా ఇది అలిగే అన్నం తినడం మానేసింది. రాణి, కార్తీక్ వస్తే వాడితోనే మాట్లాడతాను, అప్పుడు తేలుస్తాను నీ సంగతి. ఎవరి మీద కోపంతో నువ్వు పస్తులుండక్కర్లేదు. పదమ్మ భోంచేద్దు. ఏంటో ఇల్లు, ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుందో ఏమో. కర్మ జ్యోతిశ్చమే శుభశ్చమే ప్రాణశ్చమే అపానశ్చమే జ్ఞానశ్చమే.